అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ లో బైడెన్ వెనుకంజ వేశారని, ట్రంప్ పై చేయి సాధించారని విశ్లేషణలు సాగుతున్నాయి. మంచి మాట కార్యదానంతో పాటు తోచింది అనేయడం, అబద్దాన్ని అతికినట్టు చెప్పడం ఇత్యాది నైపుణ్యాలు ట్రంప్ కు ఉన్నాయి. కనుక ఆయన దాడి మాటలు సహజంగానే వినడానికి బాగుంటాయి. తనకు దక్కిన సమయాన్ని ట్రంప్ తెలివిగా వాడుకుని బైడెన్ మీద ఎదురుదాడి చేశారని, ఈయనేమో ఆత్మరక్షణలో పడిపోయి తడబాటుకు గురైనారని, కొన్ని అంశాల్లో పొంతన లేకుండా మాట్లాడారని అమెరికన్ మీడియా అంటోంది. మాట్లాడుతున్న విషయాన్ని మధ్యలో వదిలేసి పూర్తి భిన్నమైన అంశాన్ని ప్రస్తావించడం వంటివి సైతం జరిగాయట. బైడెన్ జలుబుతో బాధపడుతున్నారని, గొంతులో జీరకు కారణమిదేనని చర్చ మధ్యలో ఆయన పక్షాన మీడియాకి ఇచ్చిన వివరణను కూడా ఎక్కువ మంది మెచ్చలేదు. దీనికి తోడు బైడెన్ ఏదో అర్థం లేకుండా మాట్లాడుతున్నట్టుగా మధ్య మధ్యలో ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు సరేసరి. ట్రంప్ పచ్చి అబద్దాలాడుతున్నా, అసత్య ఆరోపణలు చేసినా బైడెన్ సరిగ్గా తిప్పికొట్టలేకపోయారని ఆయన పార్టీ వారు మదన పడిపోతున్నారు. అమెరికా చరిత్రలో బాగా ముందుకు జరిగిన ఈ చర్చ నుంచి ఎంతో లబ్ధి పొందవచ్చునని ఆశించిన బైడెన్ బృందం ఈ తొలి దశలో తీవ్రంగా ఆశాభంగం చెందిందని వార్తలు వస్తున్నాయి. దీనిని అదునుగా చేసుకుని ఇప్పటికైనా బైడెన్ను తప్పించాలని, ఆయన బదులు పలానా వారిని నిలబెడితే మంచిదని డెమోక్రాట్లకు చాలా మంది ఉచిత సలహాలు ఇస్తున్నారు. 100% నిజాలతో నిజాయితీగా ఈ అధ్యక్ష చర్చ జరగదు, కానీ అత్యున్నత స్థానానికి పోటీ పడుతున్న ఇద్దరి మధ్య విభిన్నమైన అంశాలపై విస్తృత చర్చ జరగడం అనే సంప్రదాయం ప్రశంసనీయమైంది. మొన్నటి మన సార్వత్రిక ఎన్నికల సందర్భంలో నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్య ఇటువంటి చర్చని కొందరు ప్రముఖులు ప్రతిపాదించారు. భావోద్వేగాలు రాజేసే వ్యాఖ్యలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో ఎన్నికల ప్రచారం జరగడం కంటే దేశాన్ని కుదిపేస్తున్న, జనజీవితాలను ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై అధినాయకుల మధ్య చర్చ జరగడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ ప్రభావం కాదనలేంది. ఈ చర్చలో బైడెన్, ట్రంప్ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు, వ్యక్తిగత విమర్శలకు దిగారు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, వలసలు, అబార్షన్, గాజా యుద్ధం, కరోనా కష్టకాలం, సామాజిక భద్రత ఇత్యాది అంశాల మీద వారి అభిప్రాయాలను వారి నోటి నుంచే ప్రజలు విన్నారు. బైడెన్, ట్రంప్ మధ్య వయసులో తేడా 3 ఏళ్లు మాత్రమే. కానీ బైడెన్ అడపాదడప తన హావభావాలతో, చర్యలు, చేష్టలతో తన వయసును తెలియవరుస్తుంటారు. ఈ చర్చలో కూడా ఆయన ఆరంభంలో పేలవమైన ప్రదర్శనతో వెనకపడినా ఆ తర్వాత పుంజుకున్నారు. కానీ వయసు కారణంగా బైడెన్ను మెచ్చని వారి సంఖ్య ట్రంప్తో పోల్చితే రెట్టింపు ఉందట. ఈ దశలో తనకు తానుగా తప్పుకోవడం తప్ప బైడెన్ను తప్పించడం ఆయన పార్టీకి కూడా సాంకేతికంగా సాధ్యం కాదు. ఆగస్టులో చికాగోలో జరిగే డెమోక్రాటిక్ పార్టీ కన్వెన్షన్లో ఒకవేళ ఆయన ఈ పనికి సిద్ధపడినా పార్టీ డెలిగేట్ల నుంచి మరొకరు ఆ స్థాయిలో మద్దతు కూడగట్టుకోవడం అంత సులభం కాదు. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కానీ చాలా కారణాల వల్ల పార్టీ డెలిగేట్లు ఆమెను ఆ స్థానానికి ఆమోదించారు. పార్టీలో బైడెన్కు గట్టి పోటీ ఇవ్వగలిగేవారు లేకని ఆయన సులభంగా ఇంతవరకు రాగలిగారు. ఇప్పుడు కూడా పార్టీ లోపల భయపడుతుందే తప్ప బైడెన్ తప్పుకోవాలన్న మాట బయటకైతే లేదు. ఈ తొలిదశ చర్చలో ఒకవేళ భంగపడినా ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు సెప్టెంబర్లో జరిగే మలిదశ చర్చలో బైడెన్ పైచేయి సాధించి అమెరికన్ల మనసులో నిలిచిపోవచ్చన్న ఆలోచనతోనే అధికార పక్షం ఈ చర్చను ముందుకు జరిపిందని అంటారు. సెప్టెంబర్ చర్చలో బైడెన్దే పైచేయి కావచ్చును. కానీ ఇంతలోగా ఆయనను మరింత అప్రతిష్ట పాల్చేసే ప్రయత్నాలైతే విపక్షం నుంచి తప్పవు. ట్రంప్, బైడెన్లో ఎవరు గెలిచినా అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుణ్ణి ఎన్నుకున్న కీర్తి ఈ మారు అమెరికన్లకు దక్కడం ఖాయం.